క్యాలీఫ్లవర్ టీజర్ ఫంక్షన్కు విచ్చేసినటువంటి పెద్దలకు, మీడియా సోదరులకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పోరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒకరోజు డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు ఇందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, మగాడు తన శిలాన్ని కాపాడుకుంటే దేశం మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి కేసులు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక మగాడి శీలం పోతే వాడు చేసే పోరాటమే క్యాలిఫ్లవర్ అన్నాడు. ఆ కథ విని నేను ఒప్పేసుకున్నా. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఒక బ్రిటిష్ వాడు గెటప్ వేయించి యాంటీ ఫ్లవర్, శీలాన్ని కాపాడే శీల రక్షకుడే ఈ క్యాలిఫ్లవర్. నేను అంటే నేను ఎన్ని సినిమాలు చేసినా ఎక్కువ గుర్తున్న సినిమాలు ఏవంటే హృదయకాలయం, కొబ్బరిమట్ట, సింగం 1-2-3, ఇలా కొన్ని మాత్రమే సినిమాలు గుర్తున్నాయి. అలాంటి ప్యాటర్న్లో ఉన్నటువంటి సినిమా ఈ క్యాలిఫ్లవర్. ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, నా రెండు సినిమాలు సాయి రాజేష్ అన్న డైరెక్షన్ చేసిండు, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిండు. తను ఎలా చేశాడో నేను రాయసన్నతో వర్క్ చేస్తున్నట్టుగానే చేయించినటువంటి మొట్టమొదటి డైరెక్టర్ రాధాకృష్ణ గారు. నేను అనుకున్నాను, ఏంటి డైరెక్టర్ ఇంత షాడిజం అనుకున్నా. ఆ షాడిజంలోంచి నాలో నటుని తీసి నవ్వించే ప్రయత్నమే ఈ క్యాలిఫ్లవర్. ఇకపోతే ప్రొడ్యూసర్ గారు, వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేయడం, సినిమాకి ఏం కావాలో అది ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, కరోనా టైంలో కూడా రిస్క్ తీసుకొని కరోనా నిబంధనలు పాటించి ఒక 20 డేస్ కంటిన్యూ షెడ్యూల్ చేసి చేయించినటువంటి, ఆ టైంలో ఏ సినిమాలు జరగలేదని చాలామంది అన్నారు, ఎందుకు భయ్యా చేస్తున్నావు, కరోనా ప్రాబ్లం ఉంది, వద్దు వద్దు అన్నారు. కానీ మా ప్రొడ్యూసర్ గారు అన్నీ పకడ్బందీ తీసుకొని 20 రోజులు చేసి సినిమాను సెకండ్ షెడ్యూల్ 20 డేస్ కంటిన్యూ చేసి పూర్తి చేసిండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ టైంలో సినిమా చేయడం ఒక ఎత్తు అయితే చాలామంది టెక్నీషియన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయినరు. సార్ అంటే ఈ టైంలో పనులు లేని టైంలో మీరు ఒక్కరే సినిమా చేస్తున్నారు, ప్రొడ్యూసర్ గారికి, మీకు, డైరెక్టర్కు, టీమ్కు థ్యాంక్స్ అన్నారు. మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇంకోటి, క్యాలిఫ్లవర్తో మనం కూర వండుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, పకోడీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈ క్యాలిఫ్లవర్ సినిమాలో కూడా మీరు ఫైట్సు, డ్యాన్సు, నవ్వుకుంటారు, సెంటిమెంటు. నేను త్రిబుల్ రోల్ కొబ్బరిమట్ట చేశాను, ఇందులో డబుల్ రోల్ చేశాను. అద్భుతమైనటువంటి సినిమా అని మాత్రం నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను చేసినప్పుడు, చూసినప్పుడు ఒక సాంగ్, నాకు తెలిసి రేపు ఎల్లుండో ఆ సాంగ్ రిలీజ్ చేస్తాం, దాంట్లో లిరిక్స్ రాసినటువంటి, నిజంగా సార్ చాలా థ్యాంక్ యూ, దాచుకున్న శీలాన్ని దోచుకున్నారు, అందంగా పుట్టడమే నా తప్ప అని ఒక సాంగ్ హీరో అతి దారుణంగా రేపు గురైన తర్వాత వచ్చే సాంగ్, అది రేపు ఎల్లుండో మీ ముందుకు తీసుకొస్తాం, దాన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే సినిమాను ఫస్ట్ హాఫ్ నుంచి పేర్లు వడ్డ దగ్గర నుంచి ఎండింగ్ వరకు నిజంగా నేను కొబ్బరిమట్ట సినిమా తర్వాత ఒక 6-7 సినిమాలు చేస్తున్నా. ఈ సినిమా కనుక మీరు ఎంజాయ్ చేయకపోతే 6-7 సినిమాలు ఉండవు. మీరు ఎంజాయ్ చేస్తే కనుక ఇంకో 10-12 సినిమాలు ఉంటాయని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఒక సినిమా చూసి ఏంటి సంపూర్ణ బాబు ఏదో చెప్పాడు, ఏదో జరిగింది అనుకోవచ్చు, అది నేను దానికి నేనే బాధ్యుని. నాకు ఒక హిట్ వచ్చిందంటే బాధ్యత మీరు, ఒక తేడా కొట్టిందంటే బాధ్యత నేను అనేది నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటా. నేను మీరు ఎంజాయ్ చేస్తారని ఎందుకు చెప్తున్నా అంటే, చాలా డైలాగ్స్ ఉన్నాయి, 2 వేరియేషన్లు ఉన్నాయి. బ్రిటిష్ అతను ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి డైలాగ్స్, మేము రష్ చూసుకున్నప్పుడు మేమే చాలా నవ్వుకున్నాం. హీరో ఒక అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి, కోర్టుకు వెళ్ళి, అలా రకరకాలుగా తిరుగుతున్న టైంలో వచ్చేటువంటి సన్నివేశాలు,
దీంట్లో కీలక పాత్ర వహించినటువంటి మా తాతగారి దగ్గర వర్క్ చేసి నా దగ్గర వర్క్ చేసి ఇద్దరి దగ్గర మా తాత వైన తాత దగ్గర పనిచేసిన గుమస్తా ఉండి వర్క్ చేసినటువంటి వ్యక్తి గెటప్ సీన్ అన్న అద్భుతమైనటువంటి క్యారెక్టర్ యాండీ ఫ్లేవర్ నుంచి క్యాలిఫ్లేవర్ దాకా గురుగారు చెప్పినట్టు తను త్రోడ్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేశారు పోసన్ గారు వీళ్ళందరూ 100% మాత్రం మీరు నవ్వుకుంటారు ఎంజాయ్ చేస్తారు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది మాత్రం మీకు అందించే ప్రయత్నం నేను చేసాను ఇది నిజం నమ్మండి ఎందుకంటే కొన్ని ఇప్పుడు మేము అనుకున్నట్టుగా సార్ చెప్పారు అంటే డేట్లు కొంచెం ఇంకా ముందుకు అనుకొని డేట్లు కొంచెం ఖాళీ లేక బిజీ ఉండడం వల్ల మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నామో రీచ్ అవ్వట్లేదో తెలియట్లేదు కానీ దయచేసి మా ప్రమోషన్ కూడా చాలా తక్కువ టైం ఉంది ఈ టైం వల్ల మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం 26 తారీఖు థియేటర్లోకి వస్తున్నాం మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారికి లిరిక్స్ రాసినటువంటి పూర్ణచారి గారికి ఇంకా మా డిఓపి నాతో పాటు కొబ్బరిమట చేసినటువంటి ముజీర్ మాలిక్ గారికి ముఖ్యంగా బాసంతి మా హీరోయిన్ గారికి చాలా థ్యాంక్యూ ఇందులో ఇంకో ముగ్గురు అమ్మాయిలు నెగిటివ్ రోల్ చేశారు వాళ్ళు యాక్చువల్ బాంబే వాళ్ళు రాలేకపోయారు ఈరోజు 100% మీరు ఏది కోరుకుంటుర్రో ఈ సినిమా ద్వారా మీకు అందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాను ఒక చిన్న నటుని హృదయకాలయం నుంచి పరిచయమైన నన్ను ఆశీర్వదించిన మీ అందరూ 26 తారీఖున క్యాలిఫ్లవర్తో నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు థ్యాంక్ యూ